ఓకే, చపాతీ ప్రియులందరూ ఖుషి అవడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈజీగా తయారు చేసుకోవడానికి చపాతీల్లో ఇప్పుడు మేము తయారు చేసి చూపించబోతున్నాం ఆచారి రవ్వ చపాతీ. సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చూద్దాం ఏమేమి వేసుకోవాలి. రవ్వ దోశలు ఉంటాయి కానీ ఇప్పుడు రవ్వ చపాతీలు కూడా అన్నమాట. దీనికోసం ఒక మంచి ఆచారి అంటే పికెల్, ఏదైనా పికెల్ తీసుకోవచ్చు. మేమైతే మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకున్నాం. మీరు మాగాయ, ఆవకాయ, ఊరగాయ ఏవో చాలా అంటే మీకు నచ్చే ఫ్లేవర్ ని బట్టి ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న పచ్చడి ఏదైనా తీసుకోండి. ఓకే చపాతి భార్గవ్ గారు, సో ఇప్పుడు మిక్సింగ్ గురించి ఆలోచిద్దాం ఏమేమి మిక్స్ చేస్తున్నాం అనేది. స్పూన్ ఇచ్చేసాయి. సో ముందుగా కొంచెం నూపప్పు. అబ్బా నూపప్పు వేస్తే టేస్ట్ అక్కడే పెరుగుతుంది, చాలు నాకు ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ. దాంట్లో బాగా తరిగిన క్యారెట్ తురుం, కొంచెం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోండి. మా అసిస్టెంట్ అప్పు గారు ఇలా కట్ చేస్తారు కానీ మీరు ఇంకా చాలా చిన్నగా. అసిస్టెంటా, సర్లే ఇప్పుడు మంచి చపాతీ చేసి పెడుతున్నావు. కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కూడా మనకి సూపర్ మార్కెట్ లో దొరికేస్తుంది, తెచ్చి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఈ మూడు బాగా కలిపేస్తే, నూపప్పు వేసాం, క్యారెట్ తురుము వేసాం, ఆనియన్స్ వేసాం, అలాగే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసాం. అండ్ ఇంకొక స్పూన్ ఇవ్వండి. సో దీంట్లో గోధుమ పిండి, సో చపాతి అనగానే గోధుమ పిండి ఉంటుంది. అండ్ కొంచెం కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మాయి రవ్వ ఏదన్నా అనుకోవచ్చు, ఇది ఎక్కువ కాకుండా కొంచెం వేసి బాగా కలిపేసి దీంట్లో మేమైతే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ ఆచారి వేస్తున్నాం. మీరు ఏదైనా మీకు అందుబాటులో ఉన్నది యాడ్ చేసుకోండి. వావ్, బేసిక్గా ఏంటంటే ఆఫీసులకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు బాక్సులు పట్టుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ చపాతి. మధ్యాహ్నం పూట రైస్ తినొద్దు అనుకుంటే నాకైతే అనిపిస్తుంది అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే కానీ లంచ్లోకి మాత్రం ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తే సరిపోతుంది. లేదంటే అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, కూర చేయాలి, మళ్ళీ సాంబార్, రసం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా హ్యాపీగా చపాతీ చేసేస్తే చాలు కదా భార్గవ్. అవన్నీ చేయాలి కానీ నిన్ను చూస్తే అవన్నీ చేసేలా అస్సలు అనిపించట్లేదు, అందుకే నీకోసం ఇది స్పెషల్, ఈజీగా చేసుకెళ్ళిపోవచ్చు భార్గవ్. అన్ని బాగానే వేసావు కానీ ఉప్పే లేదు భార్గవ్. ఇది ఆచారి కదా అంటే పిక్కల్ వేసుకున్నాం కదా, పిక్కల్లో ఆల్రెడీ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఉప్పు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రెష్ క్రీమ్ వాడాం ఇక్కడ. సో చాలా మంది ఫ్రెష్ క్రీమే వేయాలా అని డౌట్ రావచ్చు. లేదు మీరు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే దయ కర్డ్ దహి పెరుగు కానీ పాలు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, మలై కానీ, సో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమే అనలేదు. సో ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ మీ ఫ్రిడ్జ్లో కొని తెచ్చి పెట్టుకున్నారనుకోండి, దగ్గరలో అందుబాటులో ఉంటే అది యాడ్ చేసుకోండి. ఓకే ఓకే. సో ఇలా చపాతీ పిండి ఎప్పుడు ఎలా కలిపేసి మీరు పక్కన పెట్టుకుంటారో అలా దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా అవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. లేదంటే ఇమీడియట్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. సో సేమ్ ఇట్లా చపాతీ మనం ఒక నిమిషం పక్కన పెట్టుకుందాం, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే ఓకే. సో కొంచెం వెయిట్ చేసాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నాని అన్ని మిక్స్ అయ్యి అలా రెడీగా ఉంది. ఇప్పుడు ఇక చపాతీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ లోపల స్టవ్ కూడా వెలిగించేసాయి. నాకు ఆ నెయ్యి గిన్నె ఇచ్చామంటే నేను పాన్ మీద నెయ్యి కూడా వేసేసుకుంటాను. ఓకే. సో నెయ్యి నూనె ఇలాంటి నూనె పదార్థాలు చేతికి అందివ్వకూడదు అంటారు, అందుకే పక్కన పెట్టేసేయండి. మీకు లేదు మేము ఇస్తామంటే ఇవ్వచ్చు. ఏమవుతుంది భార్గవ్ నెయ్యి ఇస్తే? ఏమవుతుందో తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వకూడదు అంతే. వాళ్ళు ఏదైనా చెప్పారంటే సంథింగ్ రీజన్ ఏదో ఉంటుంది, అది సైంటిఫిక్ రీజన్ కూడా అయి ఉంటుంది, కానీ ఆ రోజుల్లో సైన్స్ లో చెప్పకుండా అలా చెప్పేవాళ్ళు అనమాట. అందుకే మనకు గుర్తుంది సైన్స్ లో చెప్తే ఎప్పుడు మర్చిపోయేవాళ్ళం. ఇలా అమ్మో దానివల్ల ఏదో జరుగుద్ది అని పెట్టేస్తే డెఫినెట్ గా పాటిస్తూ ఉంటారు. సో కొంచెం ఇలా గోధుమ పిండి వేసుకొని చపాతీ చేసుకుంటే, రెగ్యులర్గా మీరు చపాతీ చేసేటప్పుడు కూడా ఇలా పిండి వేస్తారు కాబట్టి ఈ పీటకు అంటుకోకుండా వస్తుంది. దీంట్లో మనం ఆనియన్స్ అవి వేసాం కాబట్టి కొంచెం అది బయటకు రాకుండా చూసుకుంటూ ప్రెస్ చేయండి. ఎడ్జెస్ ఒకటి కొంచెం వేగితే చాలు, మిగతా అంతా టేస్ట్ మామూలుగా వచ్చేస్తుంది. భార్గవ్ చపాతీలు చేసి 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 చపాతీ భార్గవ్ అవడం మాత్రమే కాదు, చపాతీలు రౌండ్గా చేయడం కూడా నేర్చుకున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నేను గుడ్ అపర్ణ అంటుంటే వెరీ గుడ్ అని ఇచ్చారు అనుకుంటున్నావా? కాదు. ఫ్యూచర్లో అపర్ణ పెళ్ళి అయితే చిరంజీవి లక్ష్మీ కుమారి సౌభాగ్యవత్ గుడ్ అపర్ణ. సో ఇప్పుడు దీన్ని అలా వేసేసుకొని
కొంచెం వేడైన తర్వాత రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి, సో ఈజీగా వేగిపోతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆయిల్ వాడకుండా నెయ్యి వాడుతున్నాం. మీరు ఆయిల్ అయినా వాడచ్చు, బట్ నెయ్యి వాడడం వల్ల ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. సో మనం ఎంత కష్టపడి ఫుడ్ తయారు చేసుకున్నా అది టేస్టీగా ఉంటే లోపలికి వెళ్తుంది, ఆ తర్వాత దాంట్లో రకరకాల మంచి వాల్యుబుల్ ఈ ప్రోటీన్లు అవి ఉంటే ఇంకా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చపాతీతో పాటు ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి సో హెల్త్ వైజ్ కూడా ఇది చాలా మంచిది. అట్ ద సేమ్ టైం పికెల్ లేకుండా, కర్రీ లేకుండా, చపాతీ కర్రీ లేకుండా కూడా తినేయచ్చు. ఓకే, ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే, సో రెగ్యులర్గా చేసుకునే చపాతీల కంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండే విధంగా చపాతీలు తయారు చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు తయారు చేసుకునే చపాతీలో మనం రవ్వ వాడాం, దాంతోపాటు క్యారెట్ వాడాం, అలా నెయ్యి వాడాం, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కాబట్టి టేస్ట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ చపాతీ తయారు చేసుకునేటప్పుడు ఆ వేగుతున్నప్పుడు మీరు ఫ్లేమ్ తక్కువలో సిమ్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే లోపల కూడా పర్ఫెక్ట్గా నీట్గా అంత నార్మల్గా ఈక్వల్గా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే చపాతీ అయిపోయింది. చక్కగా ఇందులో పెట్టేసామంటే ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఆచారి రవ్వ చపాతి. టేస్టింగ్ టైంలో రుచి తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆచారి రవ్వ చపాతీకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, మిక్స్డ్ పచ్చడి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, నువ్వులు 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, క్యారెట్ 2, నెయ్యి 2 టీ స్పూన్లు. ఆచారి రవ్వ చపాతి తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో నువ్వులు, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, ఫ్రెష్ క్రీమ్, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, మిక్స్డ్ పికిల్ వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీల్లా ఒత్తుకొని పాన్ పై నెయ్యి వేసి చపాతీలను కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆచారి రవ్వ చపాతి రెడీ.